జిల్లా అనపర్తి మండలం కుదుటూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు కీర్తి శేషులు కొలగం సోరారెడ్డి గారి జ్ఞాపకార్థం ఉచిత మెగా వైద్య శిబిరం ఆయన కుమారుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లగొల్ల రామకృష్ణారెడ్డి పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ కంటి పరీక్షలు, గైకాలజీ డాక్టర్ రమాదేవి, దంత వైద్య నిపుణులు డాక్టర్ శశిధర్ రెడ్డి, సుమా మధుమోహ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ కాకినాడ వారి సహకారంతో 50 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు నల్లగొల్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దివంగత పెద్దల పేరు మీద చక్కటి సేవా కార్యక్రమం నిర్వహించడం చాలా సముచితమైన విషయం. వారి తండ్రి గారిని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ విధమైన సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవేర్నెస్ పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని, ఆరోగ్యమే మహాభాగ్యం అనేది మనకి నానుడి అని, ఆరోగ్యం కాపాడుకోవాలంటే స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ టెస్టులు పట్టణ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వైద్యుల సలహా మేరకు చేయించుకోవడం ఎంతో ఖర్చుతో కూడిన పని అని, పేద ప్రజలు అందరూ దీన్ని చేయించుకోవాలని, ఇలాంటి వైద్య శిబిరం ద్వారా ఖరీదైన వైద్యం సేవా దృక్పథంతో ఉచితంగా అందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరం పాలక మండలి సభ్యులు సత్తి దేవానందరెడ్డి, తాడి నాగిరెడ్డి, నల్లమిల్లి తాతారెడ్డి, పిచ్చుక సత్యనారాయణ, తాడి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దండ పట్టుకోండి వేసి. అనేది చాలా అవసరం. ఇవాళ ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది మనకు నానుడి. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మొట్టమొదటిగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్క్రీనింగ్ టెస్టులు సాధారణంగా ఏదో పట్టణ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వైద్యుల సలహా మేరకు ఈ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం అనేది వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పరిస్థితి. పేదలందరూ దాన్ని ఎఫర్ట్ చేయలేని పరిస్థితుల్లో మరి ఇవాళ తిరుమల గారు వైద్యులందరినీ వివిధ ప్రాంతాల్లో ఉన్న అన్ని విభాగాలకు చెందిన వైద్యుల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈరోజంతా ఈ వైద్య శిబిరం కండక్ట్ చేసి పేదలందరికీ సేవ చేయడం అనేది నిజంగా సూర్యుడి గారు చాలా ధన్యులు. వారి పేరు మీద ఈ విధమైన కార్యక్రమం నిర్వహించడం చాలా సముచితంగా ఉంది. మరి భవిష్యత్తులో తిరుమల గారి ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక కార్యక్రమాలు ఈ గ్రామంలో నిర్వహించబడాలని, వారు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు పేదలకు సేవలు అందించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీరు రిజిస్టర్ చేయడానికి ఇబ్బంది కదా. అదేనండి.
సార్ బాబాయ్ గారు తిరుమల మధ్యలో రా తిరుమల ఎదరగలేండి కొద్దిగా ఎదరగలేండి కొంచెం కెమెరా పెంచండి సంస్మరణార్థం వారి కుమారులు తిరుమల తిరుపతి వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం. మరి దివంగతులైన పెద్దల పేరు మీదుగా చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా సముచితమైన విషయం. మరి వారి తండ్రి గారిని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ విధమైన కార్యక్రమం తిరుమల తిరుపతి వెంకటేశ్వర రెడ్డి గారు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు మరి పిఎస్సీ చైర్మన్ గారు అచ్చిరెడ్డి గారు, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు రామకృష్ణారెడ్డి గారు, రాజుబాబు గారు, ప్రముఖ న్యాయవాది రామచంద్రారెడ్డి గారు, స్థానిక నాయకులు దేవానందరెడ్డి గారు,